మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నీరు ప్రగతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. కిల్లిపాలెం చేరుకుని 10 కోట్ల రూపాయల వ్యయంతో 31 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన తాగునీటి పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం టూర్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ వర్మ అందిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఒకరోజు పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి జిల్లాలోకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొబోతున్నారు. అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పాల్గొబోతున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి తదితర వివరాలను మనతో మాట్లాడేందుకు జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని, సార్ చెప్పండి, అసలు సీఎం గారు రేపు ఎన్ని గంటలకు వస్తారు, ఏ కార్యక్రమం? ఇది కిల్లిపాలెంలో ఈ వాటర్ స్కీమ్ 31 గ్రామానికి ఇచ్చేలాగా ఇది 10 కోట్ల రూపాయలు వాటర్ సప్లై స్కీమ్ అనేది ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న టెంట్ వేసుకొని ఒక పబ్లిక్ ఇంటరాక్షన్ చేయడము, తర్వాత ఫౌండేషన్ స్టోన్ ఇవన్నీ, ల్యాండ్ లెవెలింగ్ ఇవన్నీ వర్క్ జరుగుతుంది. ఇది అయిపోయినాక సింగుపురంలో ఇది కూడా శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ, అక్కడ జరుగుతున్న ఇంటి ఇంకుడు గుంతలు ప్రోగ్రాం, తర్వాత పంట సంజీవిని, తర్వాత నీరు చెట్టు, ఈ మూడు ప్రోగ్రామ్ సంబంధించిన ఇన్స్పెక్షన్స్ అండ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్ ఇవి జరుగుతాయి. ఓవరాల్గా ఈ సీఎం పర్యటన విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ శాఖలు ఇందులో నిమగ్నం? నిన్న కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ చేయడం జరిగింది. అలాగే నిన్న కలెక్టర్ గారు కూడా అన్ని స్పాట్స్ ప్రజాప్రతినిధులతో విజిట్ చేశారు. ఎస్పీ గారు సెక్యూరిటీ పరంగా, అలాగే మన ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అథారిటీస్ వాళ్ళందరూ ఏర్పాటు అనేది చేస్తున్నారు. సో ఏమి ఇబ్బంది కలగకుండా సీఎం ప్రోగ్రామ్ విజయవంతంగా చేయడానికి మేమందరూ అప్రమత్తంగా ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజుతో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన ఈ సందర్భంగా ఉన్నటువంటి అటు అధికార కార్యక్రమాల్లో కాకుండా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికార కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రత్యేకించి పార్టీ కార్యకర్తలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కన్నారు. ఆ సమావేశం అనంతరం రాత్రికి ఆర్ఎన్బి అతిథిగృహంలో ఆయన బస్సు చేయనున్నారు. ఆర్ఎన్బి అధిగృహంలో బస్సు చేసిన అనంతరం మన్నాడు ఉదయం ఇక్కడ నుంచి ఆర్ఎన్బి అధిగృహం నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా ఆయన విజయనగరం జిల్లాలో జరగబోయే కార్యక్రమాలకి హాజరుకానున్నారు. దీనికి సంబంధించి అయితే అధికార యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన ఉందో, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను అయితే అధికార యంత్రాంగం పూర్తి చేయడం జరిగింది. బుధవారం అవగాహన సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ అధికారిక కార్యక్రమాలు అయిన తర్వాత సాయంత్రం స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలు ముఖ్య కేడర్తో కూడా ఆయన సమావేశమయ్యి రాత్రికి ఆర్ఎన్బి అతిగృహంలో బస్సు చేయనున్నారు. అలాగే గురువారం ఉదయం ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా విజయనగరం వెళ్ళి అక్కడ జరిగేటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించిన నేపథ్యంలో అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పోలీస్ శాఖ పరంగా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరాన్ గోపితో సుధీర్.